మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనంటిది. గత 35 సంవత్సరాలుగా ఏది చెప్తే అది జరుగుతూనే ఉంది. జాతకం అంటే గుర్తొచ్చే పేరు కళానిధి రామబాబు గారు. సో అతనే మనతో డైరెక్ట్ గా లైవ్ లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మీరు ప్రిడిక్ట్ చేసిన ప్రతిదీ కూడా అట్లానే జరుగుతూ వచ్చింది. అట్లాంటి ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఆల్మోస్ట్ సెంట్రల్ లో కూడా మీరు చెప్పినట్టుగా జరుగుతూ వచ్చింది. సో దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ముందు సార్, మీ గురించి అట్లా మీరు ఎప్పుడు నేర్చుకున్నారు జాతకం, మీ ఫస్ట్ జాతకం ఏది ఒకసారి చెప్పండి సార్. ప్రేక్షకులకు నమస్కారం. నేను 1985 నుంచి నేను జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాను. నేను 1957 ఫిబ్రవరి 24 పుట్టాను. నేను దానికి మెయిన్గా అసలు నాకు జ్యోతిష్ శాస్త్రం మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజుల్లో నాకు మంచి సింగర్ కావాలని కోరికగా ఉండేది. కానీ మా మామయ్య మా గురువుగారు అంటే మా అమ్మగారు వాళ్ళ 6 అక్క చెల్లెళ్ళు, ఒకే తమ్ముడు, ఆయన పేరు ఉప్పులూరి హనుమంతరావు గారు, మా సొంత మామయ్య. ఆయన జ్యోతిష శాస్త్ర పితామహుడు. ముందుగా గురువుగారి పాదాలకి, స్వర్గీయ ఉప్పులూరి హనుమంతరావు గారి మా గురువుగారి పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా నేను మీ ముందు నిలబడటానికి మెయిన్గా గురువులే కారకుడు. అందుకని శాస్త్రంలో కూడా ఒక మాట అంటారు, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. ఆయన నా జాతకాన్ని చూశాడు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు సింగర్ కాలేవు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి ముక్కు నేలకు దాచినా కూడా నువ్వు సింగర్ అయ్యే ప్రసక్తే లేదు, ఎందుకు మామయ్య అని అడిగాను. నీ ధనుర్లగ్నంరా, నీ ధనుసు రాసి మూలా నక్షత్రము, నీకు దశమంలో కర్మస్థానంలో దేవగురువు బృహస్పతి గురువు ఉన్నాడు, మెయిన్గా ద్వితీయ వాక్స్థానంలో బుధశుకులు ఉన్నారు, మెయిన్గా పంచమ బుద్ధిస్థానము, బుద్ధిస్థానంలో పంచమాధిపతి కుదిరి పంచమంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా నీకు శాస్త్రం బాగా శాస్త్రం రావటానికి ఇవన్నీ మీకు అనుకూలిస్తాయి, కాబట్టి నువ్వు జ్యోతిష్ శాస్త్రంలో కృషి చేయరా అన్నాడు. అప్పటికే అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? నాది 85 అంటే నేను 57 పుట్టాను సార్. 57, 67, 77, 87, 28 ఏళ్ళు. ఓ, అయితే నాకు కూడా మొదటి నుంచి కూడా నేను 15 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక శనివారం ఆంజనేయ స్వామి గురికి వెళ్ళేవాడిని, ఒక శనివారం సీనియర్ కాలంలో వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళేవాడిని. ఈ సమయం టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్ దాదాపుగా 70 సంవత్సరాలు బట్టి ఉంది. మేము చిన్నప్పుడు 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుకునేప్పుడు మా బ్రదర్స్తో కలిసి వెళ్ళేవాళ్ళం. మొదటి నుంచి కూడా దైవభక్తి చాలా ఎక్కువ అండి. సో ఇవన్నీ చూసి మామయ్య నన్ను ఖచ్చితంగా నేర్చుకోవాలరా అన్నాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు, కంప్యూటర్ యుగ ఇచ్చేసింది, ఇంకా జాతకాలు చేతితో వేసే రోజులు వెళ్ళిపోయినాయి, నీకు ప్రొడక్షన్ నేర్పిస్తాం. ప్రొడక్షన్స్ అంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు అతను డే టు ప్లేస్ టైం తీసుకొచ్చినప్పుడు ఆ జాతక చక్రం చూసి ఏ విధంగా ఫలితాలు చెప్పాలి. ఇక్కడ 2 రకాల ఇది ఉంటాయండి, మెయిన్గా పరాశర పద్ధతి. ఈ పరాశర పద్ధతి దీనికి గురుదేవులు, ఆయన పరాశర మహర్షి, ఓకే, పరాశర మహర్షి, ఆయన కుమారుడు వ్యాసుడు, ఆయన కుమారుడు సుఖ మహర్షి. ఈ పరాశర మహర్షి జ్యోతిష్ శాస్త్రానికి పితామహుడు. ఆయనే ఈ వింశోత్తరి దశా సిస్టమ్ అని కనుక్కున్నారండి. ఈ వింశోత్తరి దశా సిస్టమ్ అంటే ఒక మానవుడి యొక్క ఆయు ప్రమాణాన్ని 120 సంవత్సరాలు తీసుకున్నారు, 9 గ్రహాలు తీసుకున్నారు. సపోజ్ ఉదాహరణకి శుక్రగ్రహం 20 సంవత్సరాలు, శని శుక్రమహాదశ 20 సంవత్సరాలు, శని మహాదశ 19 సంవత్సరాలు, రాహుమహాదశ 18 సంవత్సరాలు, బుధ మహాదశ 17 సంవత్సరాలు, గురు మహాదశ 16 సంవత్సరాలు, చంద్రమహాదశ 10 సంవత్సరాలు, కుజ మహాదశ 7 సంవత్సరాలు, కేతు మహాదశ 7 సంవత్సరాలు, సూర్యభగవాన్ జ్యోతిష్యంలో రవి అంటారు, రవి మహాదశ 6 సంవత్సరాలు. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కూర్తే 120 సంవత్సరాలు వస్తుంది. ఒక మానవుడు యొక్క ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు తీసుకొని 12 లగ్నాలుగా విభజించారు. ఉదయకాల లగ్నము, సాయంకాలం లగ్నం. పొద్దున 6 లగ్నాలు ఉంటాయి, సాయంకాలం 6 లగ్నాలు ఉంటాయి. ఒక్కొక్క లగ్నం 2 గంటలు, 12 గంటలు 24 గంటలు ఒక రోజు. అది మన ఇండియన్ ఆస్ట్రాలజీ అండి. అట్లాగే మళ్ళీ దీంట్లో దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ, దేహదశ అని మొత్తం 10 రకాలు ఉంటాయండి. అట్లాగే ఈ నవాంశ చక్రం జ్యోతిష్ శాస్త్రంలో మెయిన్గా చూడవలసింది లగ్న చక్రం, రాశిచక్రము ప్లస్ ఈ నవాంశ చక్రం. వీటి మీద బాగా కృషి చేయాలని మా మామయ్య చెప్పారు సార్. సార్ అంటే ఇప్పుడు ఏ టైంలో చూసుకుంటే మనం యాక్యురేట్ జాతకం చెప్పగలుగుతాం? ఇప్పుడు యాక్యురేట్ అంటే ఇప్పుడు జస్ట్ మీరు అడిగే ముందే అజీజ్ గారు అని, అజీజ్ గారు అని నా ప్రాణ స్నేహితుడు,
ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కోడలు సిజరేని ముహూర్తం అడిగాడు. మీరు అడిగే టైంకే ఇంతగా మీకు చెప్పాను అక్కడ రాత్రి 10:30కి మీరు లోపల తీసుకెళ్ళండి సార్, 11:00 డెలివరీ అయిపోతుంది. కర్కాటక లగ్నం. ఓకే, ఈ లగ్నంలో కానీ పుడితే సప్తమంలో ఉన్న చంద్రుడు లగ్నాన్ని చూస్తే లగ్నానికి మంచి బలం ఉంటుంది. ఈ మొత్తం జ్యోతిష్ శాస్త్రం ద్వాదశ భావాలు 12 భావాలు ఉంటాయి. అందులో జన్మ లగ్నం చాలా ముఖ్యం. జన్మ లగ్నం అంటే ఏంటి, మన ఈ యొక్క తల వెంట్రుకల నుంచి ఈ కాలి గోరు దాకా మొత్తం టోటల్ బాడీని జన్మ లగ్నం ఉంటారు. ఓకే, ఈ జన్మ లగ్నం తెలుసుకోవాలంటే టైమ్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉండాలి. ఒక్కొక్క లగ్నం 2 గంటలు కదండి. సపోజ్ 2 గంటలకి 3 గంటలు ఇచ్చారనుకోండి, లగ్నం మారిపోతుంది. ఎప్పుడైతే లగ్నం మారిపోతుందో చెప్పండి. అప్పుడు రాశి, లగ్నం, పాదం అంటే ఇప్పుడు మూడు ఉన్నా సరే జాతకం వచ్చేస్తుంది, పాదం ఉంటే ఇంకా అక్యురేట్ జాతకం వస్తుందని మీరు చాలా సార్లు చెప్పండి. టైమ్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉండాలండి. ఉండాలి. ఒకవేళ ఈ పాదం మనకి మాక్సిమం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అలా తెలుస్తుంది, కానీ ఒకప్పుడు మాక్సిమం అప్పుడు అక్యురేట్ టైం తెలిసేది కాదు కదా సార్. సో వాళ్ళకి అక్యురేట్ గా తెలియాలంటే ఎట్లా ఎలా జరుగుచ్చు అంటే, ఇప్పటికన్నా అప్పుడే చాలా అక్యురేట్ చెప్పేవాళ్ళు సార్. కాలం దానికి కారణం ఏంటంటే అంత నియమనిష్టలుగా ఉండేవాళ్ళు పూర్వకాలం. ఓకే, ఖచ్చితంగా బ్రాహ్మణుడు అంటే ఖచ్చితంగా సంధ్యావందనం చేయాలి, విష్ణు సహస్ర పారాయణ చేయాలి, లలితా సహస్ర పారాయణ చేయాలి, దేవతార్చన చేయాలి, సాలగ్రామ పూజ చేయాలి అన్న నియమం ఎప్పుడు 50 సంవత్సరాల వెనకాల దగ్గర కూడా ఉండేది. ఓకే, రాను రాను ఇది కలియుగం. కలియుగంలో ఇంకా మొదటి ప్రథమ పాదం నడుస్తుంది. రాను రాను అయిపోయిందంటే ఈ కలి ప్రభావం వలన ఈ దైవభక్తి కూడా చాలా మనకు తగ్గిపోయింది. సో మ్యాక్సిమం ఒక 100% ఉంటే 80% దాకా ఇప్పుడు బ్రాహ్మణ్స్ సంధ్యావందనం అది చేస్తున్నారు. ఇంకా దాని సిద్ధాంతానికి కట్టుబడి కొంతమంది చేయట్లేదు. ఎందుకు అవ్వదని చెప్పాలి, ఎందుకంటే అది యుగం యొక్క ధర్మం అది అంతే. కానీ ఈ రోజు కూడా నేను దాదాపుగా నేను 50 సంవత్సరాలు పెట్టి నేను పూజలో ఉన్నాను. ఈ రోజు కూడా నేను ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డప్పటికీ కూడా సంధ్యావందనం నేను మానను. ఓకే, కనీసం 2 మార్లు అంటే 216 108 చేయాలి, 216 మినిమం చేస్తా. ఒకసారి ఒప్పుకుంటే 500 కూడా చేస్తాను. చేసి లలితా సహస్రం కానీ విష్ణు సహస్ర పారాయణ నవగ్రహ కవచాలు ప్రతి సోమవారం శివ సహస్రం చేస్తాను, మంగళవారం లలితా సహస్రం చేస్తాను, బుధవారం విష్ణు సహస్ర పారాయణ, గురువారం ఓన్లీ గురువుని కొలుస్తాను, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, వ్యాస మహర్షి, వ్యాస భగవానుడు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారు, గురుగ్రహం, శుక్రగ్రహం, మొత్తం గ్రహానికి గ్రహాల్లో ఉన్న గురువుల్ని కూడా నేను కలుస్తాను, గురువారిని నేను కొలుస్తాను. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే సార్ మీ నోటి నుంచి వచ్చే మాటకి అంత పవర్ ఉంటుంది. ఆది శంకరాచార్య వారు కూడా అష్టోత్తరం చేస్తాను ప్రతి గురువారం నేను. ఎందుకంటే స్వతహాగా నేను నా సరస్వతీ దేవి నక్షత్రం అండి, మూలా నక్షత్రం అంటే నా రాశి ధనుసు రాశి, నా లగ్నంలో ధనుర్ లగ్నమే సార్. అయితే కోల్కతా ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఈవెంట్ జరిగింది కదా, అప్పుడు మీరు వెళ్ళారు. సో అప్పుడు ఆ టైం ఏంటి సార్, అది అంటే ఇంటర్నేషనల్ వేడిగా వస్తూ ఉంటారు ఆస్ట్రాలజీ జాతకాలు దాదాపుగా, దానికి కూడా మీరు వెళ్ళారంటే మీరు అంటే 2001లో మా బ్రదరు హైకోర్టు క్రిమినల్ లాయర్ పేరు కళానిధి గోపాలకృష్ణ గారు, దాదాపుగా మన సుమన్ వీడియోస్ లో 300 వీడియోస్ ఉన్నాయి మా బ్రదర్వి. ఓ, చాలా పెద్ద ఆయన అడ్వకేట్. మా బ్రదర్కి తాంత్రిక చంద్రస్వామి గారు చాలా క్లోజ్. అయితే నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో పనిచేస్తున్నాను. ఏం చేస్తుంటే మా బ్రదర్ నాకు ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు రమదా హోటల్కి రా అన్నాడు. ఇప్పుడు బేగంపేటలో అప్పుడు హోటల్ పేరు రమదా హోటల్, పేరు మార్చేశారు. రమదా హోటల్కి అయితే తాంత్రిక చంద్రస్వామి గారు ఉన్నారు, ఆయన పాదాలు దండం పెట్టాను. అయితే ఆయన హిందీలో మాట్లాడతాడు, ఆప్ ఢిల్లీకి ఆయేగా క్యా అన్నాడు. అంటే బరాబర్ ఆతే సాబ్ అన్న. అంటే టికెట్ వాళ్ళ ఫ్రెండ్ సుదర్శన్ సుధాకర్ జా అని ఆయన అసిస్టెంట్ ఉండేవాడు, ఆయన చెప్పి ఇమ్మీడియట్లీ టికెట్ తీసుకోమన్నాడు. నేను ఢిల్లీకి వెళ్ళి, నేను ఢిల్లీలో మెహరవెల్లి అని ఒక ఏరియా ఉందండి, ఆ ఏరియాలో 3-స్టార్ హోటల్ అట్లా ఉంటుంది ఆయన ఆశ్రమం. ఆయన వ్యక్తిగతంగా వెళ్ళంగానే ఒకటే మాట అన్నాడండి, ఫస్ట్ నువ్వు స్నానం చేసి నువ్వు భోజనం చేయి, భోజనం చేసిన తర్వాత మా బ్రదర్ మిమ్మల్ని తీసుకెళ్తాడు, జాతకాలు చెప్పాలన్నాడు. నేను వాళ్ళ పేర్లు చెప్పను, వాళ్ళు టాప్ మోస్ట్ పీపుల్ వి పొలిటీషియన్స్, పొలిటీషియన్ జాతకాలే. నేను ఒక 15-20 చెప్పాను సార్. నేను మళ్ళీ రెండోసారి పిలిచారు సార్, రెండోసారి కూడా వెళ్ళాను. పాపం వెళ్ళిన తర్వాత అప్పట్లో నాకు ఆ రోజుల్లో 1,000 రూపాయలు ఇచ్చి, నువ్వు మధురాతుడు, మధురాతుడు అక్కడి నుంచి నువ్వు హైదరాబాద్ వెళ్ళమని చెప్పాడు. చెప్తూ కలకత్తాలో అంతర్జాతీయ జ్యోతిష సమ్మేళనం ఉంది,
వస్తావని అడిగాడు. అంటే తప్పనిసరిగా వస్తాను సార్ అన్నాను. నేను చూస్తే స్వతహాగా చాలా పూర్ ఫ్యామిలీ సార్, కుటుంబం నడుపుకోవాలి, 85లో మ్యారేజ్ అయింది, కుటుంబం నడుపుకోవాలి, జాబ్ చేసుకోవాలి, అక్కడి నుంచి వెళ్ళాలంటే మళ్ళీ ఆఫీస్లో లీవ్ తీసుకోవాలి, తీసుకుని అతి కష్టం మీద నేను మన ఏది కలకత్తా ట్రైన్ ఎక్కాను సార్. ఎక్కితే సరే వెళ్ళాను, అక్కడ రామకృష్ణ గారు అని చెప్పి ఆయన జనరల్ సెక్రటరీ, చాలా కాలం ఆయన నడిపాడండి. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు సార్? ఎవ్రీ ఇయర్ అప్పట్లో అండి. నాకు దాదాపుగా 10-15 సంవత్సరాలు బట్టి టచ్ లేదు. నేను 2001 ఆ టైంలో వెళ్ళాను. నేను వెళ్తే మంచి ప్రొఫెషనల్స్ని వాళ్ళు డయాస్ మీద పిలుస్తారు. ఒక 7-8 మంది జడ్జులు ఉంటారు, ఒక 8 మంది జడ్జులు దాకా ఉంటారు. అయితే కాళ్ళు వణికినాయి, అంతమంది ఇది కదండి, ఎంత సబ్జెక్ట్ వచ్చినా కూడా ఎవరి జాతకాన్ని చెప్తామని అడిగారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి నెంబర్ వన్ చెప్పారా? చెప్పాను. ఆ జాతకాన్ని చెప్పాను, టైంతో సహా చెప్పాను. చెప్తే చాలా హ్యాపీ అయ్యాడు. ఆ ధైర్యము, ఆత్మవిశ్వాసం. ఇది కారణం ఏంటంటే కష్టపడాలండి. ఇప్పుడు నా దగ్గర 40 సంవత్సరాలు ఎస్ట్రాలజికల్ మ్యాగజైన్స్ ఉన్నాయి సార్. ఎస్ట్రాలజికల్ మ్యాగజైన్స్ అంటే దానికి పితామహులు డాక్టర్ బివి రామన్ గారు. బివి రామన్ గారు అంటే గుర్తు వచ్చింది, మీకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సార్, అంటే బెస్ట్ ఆస్ట్రాలజిస్ట్ గా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దాని గురించి ఒకసారి చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను సార్. 1995లో నేను ఎన్టీ రామారావు గారి మరణం రాశాను సార్. అవును, ఎన్టీ రామారావు గారు ఆయన 28/5/1923 సాయంకాలం 4:44 ఆయన జన్మించాడు గుడివాడలో. ఆయన జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదం, ఆయన బ్యాలెన్స్ ఆఫ్ రాహుమాస 9 నెలలు ఎంత ఉంది. ఆయన చనిపోయే టైంకి ఆయనకి శుక్ర మహాదశలో గురువు అంతర్దశ నడుస్తుందండి. ఓకే, ఆయన తులాలగ్నం. ఎన్టీ రామారావు గారికి లగ్నంలో చంద్ర గురువులు ఉన్నారు, ప్రబలమైన గజకేశ్వర యోగం ఉంది. ఆయనకి లగ్న అష్టమాధిపతిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఆయన 51 మంది హీరోలంతా ఆయన యాక్షన్ చేశాడు. లగ్నంలో చంద్ర గురువులు ఉన్నారు కాబట్టి విపరీతమైన మానవత్వం ఉంటుందండి, ధర్మం, న్యాయం. ఎందుకంటే గురువు జ్ఞానకారకుడు, చంద్రుడు మనకారకుడు, మనసును కంట్రోల్ చేస్తే గ్రహం చంద్రుడు. ఆ చంద్రగురు జన్మలగ్నంలో ఉన్నారు కాబట్టి ఆయన చాలా కష్టపడి ఒక క్లర్క్ ఉద్యోగం చేసేవాడు మెడ్రాస్లో. అక్కడి నుంచి సినీ ఫీల్డ్లోకి వచ్చి ఆయన చాలా కష్టపడి మొత్తానికి అవకాశాలు సంపాదించుకుని దాదాపుగా ఒక 240 చిత్రాలు ఇంకా ఆయన యాక్షన్ చేశాడండి. ఆ 95 వచ్చేటప్పటికి ఏమైపోయింది ఆయనకి ఈ శుక్ర మహాదశలో ఈ గురువు అంతర్దశ, దాన్ని బేస్ చేసుకొని నేను 95 జూన్లో రాశాను. డిసెంబర్ 31 తర్వాత రామారావు గారు ఈ లోకంలో ఉండరని, 96 జనవరి 18 చనిపోయారు ఆయన. అవును, అది చూసి ఈ సిటిజన్ ఆంగ్ల దినపత్రిక ఈవినింగ్ ఎడిషన్ వచ్చేది, అందులో సీనియర్ సర్క్యులేషన్ మేనేజర్గా అంతకుముందు మా ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసిన విజయ్ కుమార్ గారు ఉండేవారు. ఆయన, రాంబాబు ఇంత నాలెడ్జ్ ఉంది, నువ్వు ఎందుకు మా పేపర్కి వచ్చి ఈ ఐటమ్ ఇవ్వమన్నాడు. నాకు మొదటి నుంచి కూడా పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు సార్, ఏదో శాస్త్రం చదువుకున్నాను, ఏదో రాశాను, అయిపోయిందంటే ఆయన అట్లా కాదు అని చెప్పి నన్ను పిలిపించి ఆ కట్టింగ్ పేపర్లో వేశారండి. అవునవును, ఇప్పటికీ చేస్తున్నారు సార్. అప్పుడు ఎన్టీఆర్ డెత్ ప్రొడక్ట్ బై రాంబాబు ఆన్ జూన్ 1995 అని ఆఫ్ పే చేశారు సార్. ఓ, ఇది నేనేం చేశానంటే ఒక కవర్లో పెట్టి నేను బెంగళూరుకి మా గురువు గారు బివి రామన్ గారు, నేను ఆయన దగ్గర విద్య చదువుకోలేదు కానీ ఆయన పుస్తకాలు 40 సంవత్సరాలు ఆయన బుక్స్ నేను చదివాను. నేను రామన్ గారు అంటే నాట్ ఆర్డినరీ పర్సన్, ఆయన ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ రెండు బాగా డేట్ ఇచ్చాడు, ఇదే ఈ డేట్లో ఈ వరల్డ్ వార్ వస్తున్నాను. అంటే ఐ లవ్ యు టైప్ లో మీరు నేర్చేసుకున్నారు బుక్ చూసి. అయితే ఎందుకు చెప్తానంటే అంటే దీనికి అన్నిటికీ కారణం మా గురువు గారు ఉప్పులూరు హనుమంతరావు గారు. ఆయన ఆ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడంటే కార్లు అన్నీ ఉన్నాయి మాకు, ఆ రోజులో సైకిల్, ఆ రోజు సైకిల్, సైకిల్ మీద వెళ్ళి పుస్తకాలు తెచ్చుకునేవాడు ఎక్కడ, కాచిగూడ తెచ్చి ముందు మా మామని చదివి తర్వాత నాకు ఇచ్చేవాడు. అట్లా ఈ సబ్జెక్ట్ చదువుకొని 85 నుంచి 95 దాకా కేవలం బుక్స్ చదివాను సార్ నేను. ఓకే, మా మామయ్య చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, చాలా గొప్ప జ్యోతిష్ శాస్త్రవేత్త మా మామయ్య ఉప్పులూరు హనుమంతరావు గారు, అంటే నాట్ ఆర్డినరీ పర్సన్, గురువాడ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారికి ఆయన ఒక ప్రియ శిష్యుడు అనుకోవచ్చు అండి. ఓకే, అంత ఇది నికృష్టమైన కష్టాలు అనుభవించారు సార్. పాపం సామాన్యమైన కష్టాలు అనుభవించలే, మేము అట్లాగే అనుభవించాం, తప్పని పరిస్థితి.
సార్ అంటే మీకు ముందే తెలిసిపోద్ది ఏం జరగబోతుందనేది కూడా ముందే తెలిసిపోద్ది ఆటి నుంచి బయటపడే అవకాశం మీకు తెలియదంటారా కొన్ని విషయాలు తెలుందల్లో జరుగుతాయండి అది ఏంటంటే వాళ్ళకి ఆయుష్ ఉండాలి ఓకే ఎప్పుడైతే మీకు సపోజ్ మీ జాతకం ఉండండి మీకు ఆయుష్ ఉంది మీకు ఆయుష్ ఉంటేనే బుద్ధి పుడుతుందండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆ ఇంటిలో మరి డెత్ అయిపోయిన తర్వాత చాలా మంది నన్ను అపహాస్యం చేశారు అవునవును ఆ రోజుల్లో నేను మూలా నక్షత్రం సార్ డోంట్ కేర్ నాకు ఏదనుకున్నా అదే రాస్తా ఓకే సార్ ఆ తర్వాత ఎప్పుడైతే జరిగిందో ఎప్పుడైతే మనకు పేపర్లో వచ్చిందో అప్పటి నుంచి నమ్మకం ఏర్పడింది నేను బివి రామన్ గారికి నేను వెంటనే ఆయనకి ఇది కటింగ్ పంపించాను ఆయన నన్ను ఆశీర్వాదం చేస్తూ ఆయన నాకు లెటర్ ఇచ్చారు ఆ లెటర్ కూడా ప్రేక్షకులు చూపెట్టాను అవునవును మీ దగ్గర అందులో ఉంది అది ఓకే సార్ ఆ తర్వాత నేను 1996లో పివి నరసింహారావు గారి జాతకాన్ని రాశాను టఫ్ టైం ఫర్ పివి నరసింహారావు నా ప్రతి ఐటమ్ కూడా సిటిజన్ ఈవినింగ్ డే దీంట్లో వస్తుందండి ఎడిషన్ లోపల అందుకనే ఇంత మీతో మాట్లాడే ముందుగా ఒక మహానుభావుడి పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను సార్ నాకు ఈ అవకాశం ఇచ్చింది సిటిజన్ ఆంగ్ల దినపత్రిక చైర్మన్ శ్రీ సిద్ధం శెట్టి రమేష్ గారు వారి పాదాలకు నమస్కారం చేస్తున్నాను అంటే ఎవరో ఒక మనకి అవకాశం ఇస్తే గానీ అంతే సార్ మనం చెప్పలేము ఎప్పుడు మనకి సహాయం చేసిన గురువుల్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి ఎప్పుడైతే మనం గురువుని మర్చిపోతామో భగవంతుడు క్షమించే ప్రసక్తే ఉండదు అందుకే నా ప్రతి వీడియో కూడా దాదాపుగా సుమన్ ఛానల్లో నా 300 వీడియోలు ఉన్నాయి ప్రతి వీడియోలో ముందు మా గురువు గారి పేరు చెప్తాను ఉప్పుడు హనుమంతరావు గారు అని ఆయన ఇట్లా చదవాలా ఇట్లా బుక్స్ చదవాలంటే మీరు నమ్మనండి ఆ రోజుల్లో 10 రూపాయలు 20 రూపాయలు కూడా చేతిలో డబ్బులు ఉండేవి సార్ ఒక కాకి సంచి తీసుకొని సైకిల్కి తగిలించుకొని ముందు బెల్లు ఉండేది మళ్ళీ సంచి ఎక్కడ పడిపోతుందని కాచి కూడా ఒకటే ఒక బుక్ స్టాల్ ఉండేది చాలా పెద్ద బుక్ స్టాల్ ఇక్కడ టూరిస్ట్ హోటల్ ఉండేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉండేది అనమాట అండి అక్కడికి వెళ్ళి ఏదండి మన ఎస్ట్రాలజికల్ మ్యాగజైన్ టైమ్స్ ఆఫ్ ఇండియా స్టార్ టిల్లర్ అట్లాగే ప్లాన్స్ అండ్ ఫోర్కాస్ట్ తర్వాత లక్ష్మణ్ దాస్ మదన్ అని చెప్పి బాబాజీ అనే పుస్తకం తీశారు సార్ ఓకే ఈ బుక్స్ మొత్తం కూడా మేము తీసుకొచ్చాము సార్ ఇప్పుడు ఈ బుక్స్ మొత్తం కూడా మా ఇంట్లో ఉన్నాయి ఒక బుక్ నేను ఎవరికి ఇవ్వను అదేదో అనుకున్నాను సార్ ఇంకా ఎందుకంటే నా తర్వాత నెక్స్ట్ మా అబ్బాయి తయారవుతున్నాడు ఇప్పుడు ఓకే మా అబ్బాయి మీ అబ్బాయి కూడా ఇంకా జ్యోతిష్యం మీద వచ్చేస్తున్నారు సార్ దాదాపుగా 200 ఇయర్స్ నుంచి మా హోల్ ఫ్యామిలీని ఎస్ట్రాలజిస్ట్ అండి ఓకే దీనికి అసలు మా ఇంటి పైన ఇంతకు ముందు కంచి రాంబాబు కానీ 200 సంవత్సరాల వెనకాల మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కంచి సుబ్బారావు గారు ఆయన మైసూర్ మహారాజా ప్యాలెస్ లో ఆయన ఆస్థాన జ్యోతిష్కుడు ప్లస్ అంతేకాదు సాంస్క్రిట్ స్కాలర్ ఆయన మహానుభావుడు సంస్కృతంలో ఆయన మించిన పండితులు లేడు అందుకని అప్పుడు మైసూర్ మహారాజా గారు మీ ఇంటి పేరు కంచి కాదు ఈ రోజు నుంచి మీ ఇంటి పేరు కళానిధి అనే టైటిల్ ఇచ్చారనమాట అప్పటి నుంచి మా ఇంటి పేరు కళానిధి అయిందండి కర్ణాటకలో కూడా మీరు చెప్పినట్టు కాంగ్రెస్ వచ్చింది అవును కర్ణాటకలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి దశ అంతర్దశని తీసుకున్నాం మనం మెయిన్ గా మనం డికే శివకుమార్ జాతకం చూసి ఎక్సలెంట్ టైం నడుస్తుంది అప్పుడు ఆయన చాలా క్యాన్వాసింగ్ చేశారు శివకుమార్ గారు ఆయన ప్రభావం చాలా ఉంది కర్ణాటక మీద అందరూ బీజేపీ వస్తుంది అనుకున్నారు ఆ మూమెంట్ లో కూడా నేను ఖచ్చితంగా కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుందని చెప్పాను చెప్పారు అవును జస్ట్ 1.5 ఇయర్ అయింది 2 ఇయర్స్ అవుతుంది ఎలక్షన్ అంతే కదండి 2 ఇయర్స్ కూడా కాలే ఇంకా దగ్గర అవుతుంది సార్ 1.5 ఇయర్ అవుతుంది 1.5 ఇయర్ అవుతుందండి అట్లాగే చెప్తాయండి ఆ వ్యక్తిగతంగా దశ ఉండాలండి ఎవరన్నా అభివృద్ధి పతనం ఆ దశ బాగుండాలండి ఇట్లాగే నేను 2009లో వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుంది TV9 లైవ్ ఇచ్చా ఈ రోజు మీరు ఓపెన్ చేసుకోవచ్చు TV9 వాళ్ళు పిలిచారు ఫస్ట్ నేను సిద్ధి జ్యువెలర్లో ఉండేవాడిని సార్ ఓకే సిద్ధి జ్యువెలర్స్ లో జ్యోతిషం చెప్తున్న టైంలో TV9 వాళ్ళు వచ్చారు మైక్ అన్ని పట్టుకొని నేను ఆ రోజు టీషర్ట్ వేసుకెళ్ళా టీషర్ట్ వేసుకెళ్తే అందరినీ అడుగుతున్నారు ఇక జ్యోతిష్ శాస్త్రవేత్త రాంబాబు గారు ఎవరని చెప్పి ఓకే అయితే నా దగ్గరకు వచ్చారు అంటే మీరు కూడా లే టీషర్ట్ చూసి నువ్వు అన్నాడు అంటే నేనే బాబు అని నాకు ఆపోజిట్ లో వెండి అమ్ముతారు కొండయ్య అని చెప్పి మా ఫ్రెండ్ ఆయన జుబ్బా వేసుకున్నాడు అరే బాబు గంట సేపు జుబ్బా అప్ప అప్పీరా నా టీషర్ట్ వేసుకొని ఆ జుబ్బా ఇచ్చి వేసుకొని దుమ్ము దులిపేశాను సార్ ఇండియా ఎందుకు ఇండియా గెలుస్తుంది ఇండియా గెలిస్తే గెలవటానికి ఏ దశ నడుస్తుంది తెలుసు కదండి మన టైం ఆఫ్ బర్త్ అన్ని తెలుసు కదా సార్ 15th August 1947 నైట్ 12:00
పుష్యమి నక్షత్రం మొదటి పాదం 19 సంవత్సరాలు బ్యాలెన్స్ అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ చేసుకొస్తాం. పర్శని మహాదశ, బుధ మహాదశ, కేతు మహాదశ, శుక్ర మహాదశ, రవి మహాదశ, చంద్ర మహాదశ, కుధ మహాదశ వరుసగా దశలు వస్తాయి. ఆ దశ అంత దశలు తీసుకుంటాం, ట్రాన్సిట్ గోచారం తీసుకుంటాం. ఓకే, తీసుకొని ఖచ్చితంగా వస్తుందని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. సార్ మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ మేము చేసాం, ఏమనుకోదు సార్, రేపు ఒకసారి ఛానల్కి వచ్చి మా ఛానల్కి లైవ్ ఇస్తారా అన్నాడు. ఓకే, వాళ్ళు శుక్రవారం వచ్చారు, శనివారం మ్యాచ్ జరిగింది మధ్యాహ్నం 2 o'clock నుంచి. సరే నేను వస్తా అన్నా. మనకి చూడండి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే మనం భయపడాలి. ఎన్నో సంవత్సరాలు చదువుకున్నాం గ్రంథాలు, అన్ని గ్రంథాలు ఇంగ్లీష్లో చదువుతాను సార్ నేను. అంతా ఇంగ్లీషే, బీబీ రామన్ గారు రాసిన ప్రతి గ్రంథం కూడా ఇంగ్లీష్. ఆయన మొదటి నుంచి కూడా ఎస్ట్రాలజికల్ మ్యాగజైన్లో నాకు ఈ బీబీ రామన్ గారు ఏంటండి, కేఎన్ రావు గారు ఎట్లా అంటే వాళ్ళు ఇద్దరు జ్యోతిష్ శాస్త్రంలో ఇద్దరు 66 సంవత్సరాలు కృషి చేసిన వాళ్ళు. కేఎన్ రావు గారు ఇప్పుడు ఇంకా బ్రతికున్నారు, 90 ఏళ్ళు ఆయనకి. కేఎన్ రావు గారు ఎన్ని ప్రొడక్షన్స్ ఇచ్చా అంటే, కేఎన్ రావు గారు, కేఎన్ రావు గారిలో ఉన్న గొప్పతనం అండి చెప్పుకోవాలి. మహాన్ భావాల గురించి జ్యోతిష శాస్త్రాన్ని అపహాస్యం చేస్తుంటే కేఎన్ రావు గారు ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక అతను వేసాడండి, పిటిషన్ వేశాడు, జ్యోతిషాస్త్రం లేదు ఇదంతా హంబకు, ఈ జ్యోతిషాస్త్రం నాటకాలు ఆడుతున్నట్టు కేఎన్ రావు గారికి చాలా బాధ వేసి మరి 66 సంవత్సరాలు చదువుకున్నారు కదండి, హైకోర్టులో గెలిచారు సార్, ఇట్లా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆయన. అతను వెళ్ళాడు, కేఎన్ రావు గారు అతను వెళ్ళాడండి, ఆయన పిల్లేనో ఇదో ఉంది ఆయన పేరు. ఓకే, వెళ్తే సరే ఈ మా అప్పటికి 60 మంది జ్యోతిష్కులు అందరు కూడా కలిసి మేమందరం సపోర్ట్ చేస్తామండి, ఫైనల్ ఈ హీరోయిన్లో మేమందరం వస్తామని చెప్పి అందరూ కూడా ఆయన్ని మోసం చేశారు సార్ కేఎన్ రావు గారిని. ఓకే, కేఎన్ నరసింహారావు గారు మచిలీపట్నంలో పుట్టాడు, మన తెలుగువాడే. ఓకే, ఉద్యోగం ఇచ్చి ఆయన ఢిల్లీలో సెటిల్ అయిపోయాడు సార్. మరి ఇంగ్లీష్లో నవల్స్ రాస్తున్నారన్నారు ఆయన, ఇంగ్లీష్లో ఆంగ్లంలో, అసలు ఆంగ్లంలో మామూలు నాలెడ్జ్ కదా అయింది. ఓకే, ఆయన అసలు ఆయన నాలెడ్జ్ తెలుగులో, ఆయన బుక్స్ మా ఇంట్లో ఉన్నామని ఆయన బుక్సే ఇప్పుడు కేఎన్ రావు గారు. ఆయన సుప్రీంకోర్టులో గెలిచారు, ఆయన గెలిస్తే అప్పుడు భారతీయ విద్యాభవన్లో ఢిల్లీలో జ్యోతిష్ శాస్త్రాన్ని స్థాపించారు. ఇప్పుడు ఆ జ్యోతిష్ శాస్త్ర భారతీయ విద్యాభవన్ జ్యోతిష్ శాస్త్రం దానికే కేఎన్ రావు గారు పేరు పెట్టారు. ఓ సూపర్, సింగిల్ పర్సన్ గెలిచాడండి, గెలిచి అన్ని ఉన్నాయి, ఆ బుక్ ఉన్నాయి, ఆ బుక్ నా దగ్గర ఉంది. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇండియాలో 20 యూనివర్సిటీస్లో జ్యోతిష్ శాస్త్రం నడుస్తుందండి, 20 యూనివర్సిటీస్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఓకే సార్, మన మన దగ్గర ఎందుకు ఉండట్లేదు అంటారు అట్లా? ఒక్కొక్క యూనివర్సిటీ ఒక ఇది పద్ధతి ఉంటుంది, కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు. ఓకే, అంటే జనరల్ గా పెట్టే చాలా బాగుండేది, 20 యూనివర్సిటీలో ఉంది, ఆ బుక్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయండి, నేను రిఫరెన్స్ గా చూపిస్తాను నేను. ఓకే, ఎందుకంటే శాస్త్రం అండి ఇది, మనం రాసింది కాదు, మహర్షులు రాసిన శాస్త్రం. అవును సార్, జ్యోతిష శాస్త్రం అంటే. సరే అయితే ఇన్ని జరిగినాయి అంటే ఆల్మోస్ట్ మీ స్ట్రైక్ రేట్ అయితే 99.9% అవునండి కరెక్టే ఉంది, మీరు చెప్పిన ప్రతి జాతకంలో కూడా. కాకపోతే అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో మీరు చెప్పినట్టుగానే కర్ణాటక, తమిళనాడు, అలాగే యూపీ స్టేట్ సెంట్రల్లో కూడా సేమ్ యాస్టి జరిగినాయి. బట్ ఒక్క పాయింట్లో చిన్న బెట్స్ కొట్టింది సార్. అసలు ఎందుకు కొట్టింది అంటారు? ఈవెన్ సార్ 2024లో మన ఏపీ వైఎస్ జగన్ గారి జాతకం చెప్పినప్పుడు ఆల్మోస్ట్ గెలుస్తుంది అని మిమ్మల్ని నమ్ముకొని చాలామంది, మీకు కాంటాక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఎందుకు మిస్ఫైర్ అంది అంటారు సార్? అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, చాలామంది నమ్మకం పెట్టుకొని మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళందరూ ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోయారు, సార్ నేను ఎంతగా నమ్మేవాడిని కళానిధి రాంబాబు గారిని, సో ఇలా అయింది ఏంటి అంటే వాళ్ళకి ఇదో గుర్తుండవు తప్ప ముందు గుర్తుండవు, ఇన్ని జరిగినాయే, ఇవన్నీ చెప్పారే, ఇలా జరిగినాయే, ఇంతకుముందు అంతకుముందు జగన్ గారు గెలుస్తారని చెప్పారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గెలుస్తారని చెప్పారు, అంతకుముందు మోదీ గారు సెంట్రల్లో మోదీ గారు వస్తారని చెప్పారు, అన్నీ వాళ్ళకి ఆ టైం గుర్తు రావు, బట్ ఆ ఒక్కసారే గుర్తుంటుంది. సో ఎందుకు మిస్ఫైర్ అయింది అనేది ఒక పాయింట్లో చెప్పండి సార్ ఆడియన్స్ కోసం. ఇప్పుడు మన ఏపీలో జరిగిన ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బుధ మహాదశలో శుక్రుడు అంతర్దశ నడుస్తుందండి, ఆయన కన్యాలగ్నం, ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. అయితే అక్కడ మహాదశ అనుకూలంగా ఉంది, అంతర్దశ అనుకూలంగా ఉంది, ఇద్దరు మంచి పురుషుల తృతీయంలో ఉన్నారు. అక్కడ ప్రబలమైన ధర్మకర్మాధిపతి యోగం కూడా ఉందండి. ఒకటి వచ్చేప్పటికే ఉంది ఆ ఎలక్షన్ యాక్చువల్గా ఏప్రిల్ ముందు పెడదాం అనుకున్నారు. ఆ ఏప్రిల్ టైంకి గురుగ్రహం ఉన్న మేషంలో ఉన్నాడు. ఆ ఎలక్షన్ టైం మే వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఆయన వృషభంలోకి వచ్చేసాడు సార్, అక్కడ వ్యయంలోకి వచ్చేసాడు. అది నేను కొంచెం లైట్ తీసుకున్నా. ఓకే, దశ అంతర్దశ చాలా అనుకూలంగా ఉంది కదా, గోచారం ఏం పనిచేస్తుంది అండి. ఓకే,
పైగా పార్టీకి కూడా మంచి దశ నడుస్తుందండి. తెలుగుదేశం పార్టీ తీసుకున్న కర్కాటక లగ్నం, ఈ వైసీపీ తీసుకున్న కర్కాటక లగ్నమే, ఇంకా వైసీపీకి రాహు బ్రహ్మాండమైన పొజిషన్ లో ఉన్నాడు ఆ టైంలో. ఆ టైంలో ఇంత అనుకూలంగా ఉంది అంటే 2019 చెప్పిన ఖచ్చితంగా ఖచ్చితంగా 110 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పి నేను 150 సీట్లు ఖచ్చితంగా వస్తాయన్నాను. అట్టే ఫ్లాప్ అయింది. నేను పాఠకులకు క్షమాపణ కూడా కోరుకున్నా సార్. ఎందుకు అవుతుందని చెప్పాలి, మనం దేవుళ్ళం కాదు సార్, సామాన్యమైన మానవుణ్ణి. ఎంత పూజలు చేసినా ఒకసారి నా దశ బాగుండాలి కదా. నాకు ప్రస్తుతం గురు మా దశలో శని అంత దశ నడుస్తుంది, శని వేయంలో ఉన్నాడు కాబట్టి మనకి చెప్పినవి కొంచెం పోయినాయండి. కేసీఆర్ మరి 2014 కేసీఆర్ గెలుస్తా అన్నాడు, 19 కేసీఆర్ గెలుస్తా అన్నాడు, రెండు జరిగినాయి. 24 వచ్చినప్పుడు కేసీఆర్ గెలుస్తున్నాడు, కేసీఆర్ పోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అట్లా 2-3 పోయినాయి సార్ అంతే. అదే ఎందుకు అన్న అంటే ఇంత యాక్యురేట్ గా ప్రిడిక్ట్ చేసే మీరు, ఆ రీజన్ ఏమై ఉండొచ్చు అని? రీజన్ ఏంటంటే కేసీఆర్ కి అది ఒక విధంగా నా పొగరే సార్. ఓకే, అది రాహు మహాదశలో కుజుల అంతర్దశ బిగినైందండి, దాన్ని దశా ఛిద్రం అంటారు. ఒక మహాదశలో ఆఖరి అంతర్దశ. ఓకే, కానీ రాహు విపరీత యోగం చేశాడు, ఈసారి కూడా చేయకపోతాడా అంటే బేసిక్ గా ఓడిపోద్ది పోద్ది అనుకుంటే జస్ట్ జస్ట్ లో మిస్ అవుతారు, కానీ ఇక్కడ అట్లా జరగలేదు సార్. చాలా ఒక అంటే మీకు తెలుసు ఎంత డిఫరెన్స్ వచ్చిందో. అంటే డిఫరెన్స్ వచ్చిందంటే నేను ఇక్కడ ఇంకోటి చెప్తాను సార్, ప్రస్తుతం కర్కాటక రాజు కేసీఆర్ది. ఓకే, ఆయన 17 ఫిబ్రవరి పుట్టాడు ఆయన. కర్కాటక ఆశ్లేషణ నక్షత్రం, అష్టమ శని నడుస్తుందండి. ఓకే, అష్టమ శని కానీ అర్ధాశ్రమ శని కానీ ఏలినాడు శని కానీ శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, ఒకటి అష్టమ శని జరగటం, ఒకటి అదే టైంలో ఆయనకి రాహుమహదశలో కుజుడు అంతర్దశ బిగినైపోయింది, దశాశిద్రం అయిపోయిందండి, ఇంకా కుజుడు ప్రభావం వెళ్ళిపోయింది. కుజుడు ప్రభావం వెళ్ళిపోయింది, నెక్స్ట్ వచ్చేది గురు మహాదశ. ఓకే, సో నేను కుజుడు ఎంతకన్నా రాహు విపరీత యోగం చేశాడు కదా, ఈసారి చేయకపోతాడా, కానీ అక్కడ వచ్చింది మెయిన్ మిస్టేక్, ఆయన ఏం చేశాడు తప్పు పని సార్? మీకు డౌట్ వచ్చిందా ఏమి ఇలా జరిగే అవకాశం ఉందని? ఏం డౌట్? ముగ్గురు మా ఫ్రెండ్స్ కూడా అన్నారండి, రాంబాబు ఒకటి టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ చేశాడు, మరి బీఆర్ఎస్ పార్టీ జాతకాన్ని తీసుకున్నావు కదా, మరి లగ్నంలో రాహు ఉన్నాడు, మరి ఏంటంటే గురువు బాగానే ఉన్నాడే చేస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళాను, ఎందుకు అవుతుందని చెప్పాలి. ఓకే, కానీ ఆయన చేసిన పెద్ద తప్పు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చడం సార్. పార్టీ నేమే చేంజ్ చేసిందంటారు, అది అది మెయిన్ అండి, అది మెయిన్ గా ఇదన్నమాట. మరి ఏపీ విషయానికి వస్తే, ఏపీ విషయానికి వస్తే మటుకు మహాదశ అంతర్దశ చాలా అనుకూలంగా ఉందండి ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. తర్వాత ఒక్క గురువు మారాడు సార్, అది కూడా కాదండి, అక్కడ ఆయన జాతకం ఏమాత్రం పనిచేయలేదు సార్, డైరెక్ట్ గా భగవంతుడు యాక్షన్ తీసుకున్నాడండి. ఓ, అక్కడ చాలా తిరుమల వచ్చేటప్పటికి అక్కడ చాలా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాడిని తిరుమలలో తిరుపతిలో అపాయింట్మెంట్ చేయటం, ఆ వెంకటేశ్వర సన్నిధిలో ఇష్టం వచ్చిందిగా ప్రవర్తన చేయటం, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఇక్కడ చైర్మన్ గా పెట్టుకోవటం, కొన్ని కొన్ని విషయాలు డైరెక్ట్ గా మన గ్రహాలు కూడా ఏం చేయలేమండి, భగవంతుడు డైరెక్ట్ దిగిపోతాడు అంతే. అంటే ఇదంతా వెంకటేశ్వర స్వామి అంతే, ఇంకా అనవసరం ఉంటాయిందంటారు. ఇతను ఇంకో అవకాశం వస్తే సర్వనాశనం చేసేస్తాడు. ఓకే అని చెప్పి భగవంతుడు యాక్షన్ తీసుకున్నాడు అంతే. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నాడండి, ఎందుకు 7 కొండలు 2 కొండలు సరిపోవా అన్నాడు. అవును, ఆయన ఆ కొండల దగ్గర కాలం చేశారు. అవును, ఇప్పుడు మనం మానవ మాత్రలేమండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఏ మతాన్ని తీసుకున్నా కూడా హిందువులకి ఎట్లా అంటే వెంకటేశ్వర స్వామి, జీసస్ క్రీస్తు, మహమ్మదీలకి ముస్లింస్కి అల్లా, ఖురాన్ కానీ ఖురాను, బైబిలు, ఈ భగవద్గీత, ఈ మహాభారతము, ఈ రామాయణము, శ్రీమద్ భాగవతం, ఇవన్నీ కూడా స్టాండర్డ్ గ్రంథాలండి. వీటిని మనం ఎప్పటికీ కూడా అవమానం చేయకూడదు, మనం అపహాస్యం చేయకూడదండి. ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా ఆ గ్రంథాలు ఉంటాయి సార్, అందుకని ఆ ప్రతి మతాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ప్రతి మానవుడిలోనూ భగవంతుడు ఆత్మరూపంలో ఉన్నాడు, అది తెలుసుకున్నవారండి ఇంకొన్ని అవమానం చేయడు, ఈ గొడవలు అనేది ఏవి రాకుండా ఉంటాయండి. మనిషి అది జీవితంలో తెలుసుకోవాలండి, ఫస్ట్ లోపల ఆత్మరూపంలో భగవంతుడు ఉన్నాడు, మనం ఈ తప్పు చేస్తే ఈ శిక్ష వేస్తాడు అనే ఒక నమ్మకం ఉందనుకోండి, నాకు ఆ విశ్వాసం సార్. ఎందుకంటే ప్రతి మానవుడిలో కూడా మేము అడిగారు కాబట్టి చెప్తున్నాను, 3 శరీరాలు ఉంటాయండి. ఇది స్థూల శరీరం అండి, ఇది ఒకనాడు వెళ్ళకాటలో కాలిపోతుంది, దీని లోపల ఉండేదే సూక్ష్మ శరీరం, అదే మనసు బుద్ధి, దాని లోపల ఉండేదే కారణ శరీరం, ఆ కారణ శరీరమే ఆత్మ, ఆత్మే నథింగ్ బట్ గాడ్, భగవంతుడు. ఇట్లా కదులుతున్నామంటే ఆయన లోపల ఉన్నాడు కాబట్టి,
ఎప్పుడైతే ఆ చైతన్యం బయటికి వెళ్ళిపోయిందో డెడ్ బాడీ 3 గంటల్లో కాల్ చేస్తున్నా దయా దాక్షిణ్యాలు లేకుండా. అవును, ఆ నమ్మకం ఉండాలి. పరమాత్మ లోపల ఉన్నాడు, మనం చెప్పిన జ్యోతిషం జరుగుతుంది అలా అనుకున్నప్పుడు నిరంతరంగా నీ ధర్మం నువ్వు చేయాలి. లేవాలి, గాయత్రి జపం చేయాలి, లలిత శాస్త్రం విష్ణు శాస్త్రం చేయాలి. సబ్జెక్ట్ విపరీతంగా చదవాలండి, విపరీతమైన సబ్జెక్ట్ చదవాలి. చదివింది మళ్ళీ మీ బ్రెయిన్ లో మెమరీగా పెట్టుకోవాలి. నేను అందుకని చూడండి, నేను 300 వీడియోలు ఇచ్చాను సుమన్ ఛానల్ కి, నాకు యాంకర్ అవసరం లేదు. అవును తెలుసు, మీరు చూసారు కదండి, డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను అంతే. అవును సార్, అది ఎక్స్పీరియన్స్ అనమాట. దానికి కారణం ఏంటంటే భగవంతుడి మీద మీకు ఫస్ట్ భగవంతుడి మీద మీకు పరిపూర్ణ నమ్మకం ఉండాలండి. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లోపల పవన్ కళ్యాణ్ గారు మన ఎలక్షన్ లోపల. యాక్చువల్ దాని గురించి కూడా మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఇది కూడా మీరు కరెక్ట్ గా చెప్పారు సార్, ఒక్క కేసీఆర్ గురించి జగన్ గురించి తప్ప ఈవెన్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పినప్పుడు కూడా మీకు 20 సీట్లు ఇరవై సీట్లు ఇంకా మాక్సిమం వచ్చేస్తారు, ఒకటి ఎగర్స్ వచ్చింది అంతే సార్. అవును, పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంకా రేపు ఏప్రిల్ నుంచి ఇంకా బాగుంటుందండి. ఓ, రేపు ఏప్రిల్ నుంచి ఇంకా బాగుంటుంది. మార్చి 29 తారీఖు శనేశ్వర రాశి మారుతాడు. పవన్ కళ్యాణ్ గారికి ఏలు నాట్సన్ వెళ్ళిపోతుంది, ఆయన ఉత్తరాషాఢ నక్షత్రం, ఏలు నాట్సన్ వెళ్ళిపోతుంది ఆయనకి. వెళ్ళిపోయి శని తృతీయంలోకి వెళ్తాడు కాబట్టి 2027 ఆగస్టు దాకా కూడా చాలా బాగుంటుంది ఆయనకి. బట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఈ మకర నక్షత్రంలో వాళ్ళు మన 2వ సారి ఫార్మేషన్ చేశారండి తెలుగుదేశం పార్టీ. ఓకే, మకర నక్షత్రం మీకు సింహరాశిలోకి వస్తుంది. ఓకే, రేపు మార్చి 29 నుంచి సింహరాశి వాళ్ళకి అష్టమశని ప్రారంభమవుతుంది. అష్టమశని మంచిది కాదండి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. అష్టమశని ఏమవుతుందంటే కొంచెం చంద్రబాబు నాయుడు గారికిను ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. అష్టమశని కొంతమంది తిరుగుబాటు దారులు ఉంటారు కదండి, అవునవును, అట్లా కూడా జరగచ్చు. అంత స్మూత్గా కూడా వెళ్ళదండి ఇక నుంచి, కాదు ఏంటంటే పార్టీ పడిపోదు ఉంటుందంటారా, ఉంటుంది. ఎందుకంటే శుక్రమహాదశ నడుస్తుంది, శుక్రమహాదశ నడుస్తుంది కాబట్టి వస్తాయి అనేకమైన సమస్యలు వస్తాయి. అంత ఈజీగా ఏం కాదు అమరావతి డెవలప్మెంట్ కావటం, లేకపోతే సెంట్రల్తో గొడవలు రావటం, లేకపోతే సెంట్రల్ వాళ్ళు అనుకున్న టైంకి డబ్బులు ఇవ్వకపోవటం, ఇంకా వీళ్ళకి ఒళ్ళు మడిపోయి వీళ్ళు విత్డ్రా చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా వచ్చే 2.5 సంవత్సరాలు జరుగుతాయండి. ఓకే, ఎందుకంటే అష్టమశని అంత మంచిది కాదు కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించి కాస్త గ్రహశాంతులు అవి చేసుకుంటే చాలా మంచిది. ఫ్యూచర్ అయితే కొద్ది కష్టంగా ఉండొచ్చు అంటున్నారు. అవునండి, ఒకటి ఏంటంటే పాపం చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు వచ్చినాయి, మంచి పరిపాలనా దక్షత కల మనిషి అండి, మంచి అడ్మినిస్ట్రేటర్ అయినా. అవును, కష్టపడతాడు, తాను కష్టపడతాడు, ఎదుటి వాడు కష్టపడాలని చెప్తాడు, అలాంటి మనస్తత్వం గల మనిషి అయినా. పవన్ కళ్యాణ్ కూడా ధర్మము న్యాయము చాలా ఉందండి ఆయన దగ్గర, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనం మాట్లాడతారు ఆ మనిషి. అవును, మొన్న కూడా చూసాం సార్, అదే మనం చూశారు కదా, సొంత పార్టీ వాళ్ళు కూడా చూడకుండా తిడతారు. ఎవరిని లెక్క పెట్టడండి, ఆయన ధర్మానికి వాల్యూ ఇస్తాడు ఆయన. ఓకే, అలాగే ఇద్దరు కలిసి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్ అవుతుందండి. కానీ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. ఓకే, యాక్చువల్గా మిమ్మల్ని నెక్స్ట్ అది అడుగుదాం అనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా మీరు అన్నారు ఆల్మోస్ట్ అతను కొద్దిగా గ్రహ ప్రభావం చాలా ఎక్కువ ఉందని అన్నారు, అంటే ఇంకా అతను చూసుకుంటే ఫ్యామిలీలో కూడా చాలా గొడవలు అవుతున్నాయి, ఈవెన్ షర్మిలా గారు వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ మదర్ కానీ బయటకు రావడం, బయటకు వచ్చి కొన్ని చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతున్నాయి సార్ వాళ్ళ ఫ్యామిలీలో. సో ఇంకా ముందు ముందుకు ఎలా ఉండబోతుంది పార్టీ, కొంతమంది అంటున్నారు బట్ అంటే విలీనం కాంగ్రెస్ లో విలీనం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు సార్, ఏంటి సార్ దాని గురించి మీరేమంటారు? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి అయితే గ్రహాలు అంత అనుకూలంగా ఏం లేవండి. ఓకే, దానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రధాన గ్రహం గురువు, గురువు వేయంలో ఉన్నాడు, ఆయన ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, అట్లాగే ఆయనకి బాధ్యస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. రేపు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి దశమంలోకి వెళ్తాడు, దశమంలో గోచారంలో శని ఏమాత్రం మంచి ఫలితాలు ఇవ్వడు, కొంచెం డెవలప్మెంట్ చేసి కింద పడేస్తాడు అబ్బా. అది ఒకటి. మెయిన్గా ఇప్పుడు రాహుకేతులు మారుతున్నారు, రాహు దశమంలో ఉన్నాడు, రాహు కూడా రేపు మే 7 తారీఖు ఇప్పుడు మే 28 తారీఖు ఆయన మీనరాశి వదిలేసి కుంభరాశికి వెళ్తాడు, 9th హౌస్కి వస్తాడు. ఇక్కడ రాహు ప్రభావం కూడా ఆయనకి ఏమి యోగం చేయదు. అన్నిటికీ మించి ఈసారి 9.5 నెలలు 9.5 మంత్స్ ఈ కుజగ్రహం ఈ మిథున రాశిలోనూ కర్కాటక రాశిలోనూ ఉంటాడు సార్, అది మంచిది కాదండి. ఆకస్మిక ప్రమాదాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి సార్. అంటే ఎట్లాంటి సార్, అరెస్ట్ అట్లాంటి ఓసారి దీంట్లో ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఆయన మీద అటాక్ జరగచ్చు. ఓకే, లేదా కార్లో వెళ్తున్నప్పుడు సడన్గా బ్రేకులు ఫెయిల్ అవ్వచ్చు,
ఇది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి తగిన శాంతి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మిథున రాశి కాబట్టి ప్రస్తుతం ద్వితీయంలో ఉన్నాడు. మామూలుగా ఒక్కొక్క రాశిలో కేవలం 45 రోజులే ఉంటాడు ఎవరు కుజగ్రహం. ఈసారి కర్కాటక రాశిలో 93 రోజులు ఉంటున్నాడు. జనవరి 28-29 దాకా ఉంటాడు. మళ్ళీ జనవరి 9 మళ్ళీ మిథున రాశికి వెళ్ళిపోతాడు. వీళ్ళు అక్కడ మళ్ళీ 3 నెలలు ఉంటాడు. అది ఇంకా ప్రమాదం. జనవరి నుంచి ఏప్రిల్ దాకా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా టాప్ టైం అది. ఓకే, ఎందుకంటే ఆ టైంలో ఎందుకంటే ఈ కుజగ్రహము ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఈ పోలీసులు ఈ మిలిటరీ ఈ జైళ్లు ఈ వీటన్నిటినీ కూడా ఇవన్నీ కూడా కుజుడు యొక్క ఆధీనంలో ఉంటాయి. ఓకే, అట్లాంటి కుజుడు జన్మ ద్వితీయంలో ఉండి మళ్ళీ వక్రంలో మళ్ళీ వెనకాల మిథునానికి వెళ్తాడు కాబట్టి వచ్చే 6 మాసాలు 7 మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ఆఫ్ ద సడన్ గా మళ్ళీ సిబిఐ కేసు బయటికి రావచ్చు. సిబిఐ కేసు బయటకు వచ్చి మళ్ళీ వచ్చి కోర్టులో అటెండ్ అవ్వాలి అని బాగా కొంచెం ఫోర్స్ పెరగచ్చండి. ఓకే, అది కూడా జరగటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన టైం బాగున్నప్పుడు మనం ఎట్లా ఉన్నా నడుస్తుందండి. ఇప్పుడు టైం బాగున్నప్పుడు మనమే తగ్గాలి. అట్లా ఉంటేనే మనిషి సర్వైవ్ అవుతాడు. అన్నింటికి దైవ అనుగ్రహం ఉండాలండి, భగవంతుల అనుగ్రహం ఉండాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో మనకు ఖచ్చితంగా ఆయన ఏ రుద్రయాగం సుదర్శన యాగం లాంటి చేయించాలి. ఓకే, అది చేస్తే కొంతవరకు ఆయనకు అనుకూలంగా ఉంటుందండి. అదే అంటే పార్టీ విలీనం అలాంటి వార్తలు వస్తున్న దాని గురించి జరగచ్చండి. ఉన్న 11 మంది జాతకం ప్రకారంగా ఎట్లా ఉండే అవకాశం అంటే ఉన్న 11 మందిలో కూడా సగం మంది వెళ్ళిపోవచ్చు, ఇద్దరు ముగ్గురు కూడా మిగలచ్చు. ఓకే, వచ్చే 7-8 నెలల లోపల చాలా మార్పులు వస్తాయి సార్. వస్తాయంటారా? చాలా మార్పులు ఖచ్చితంగా వస్తాయండి. దానికి మనం చేసేది ఏమీ లేదు. అదే గ్రహస్థితి అండి. ఆ గ్రహం ఒకటి చెప్తాను సార్, గ్రహస్థితిని బట్టే మనిషి జీవితం నడుస్తుందండి. దానికి ఎవడు ఏం చేయలేడు అండి. ఉదాహరణ మీకు ఒకటి చెప్తా. నేను 2000 సంవత్సరంలో నా చిరంజీవి గారి జాతకం చెప్పాను. ఆయన జాతకం సామాన్యమైన జాతకం కాదు, ఎంత సంస్కారం ఉన్న మనిషి అంటే. యాక్చువల్గా పార్టీ పెట్టక ముందే మీరు చెప్పేశారు. అవును, అని కూడా మీరు ముందే చెప్పేశారు. ఇక్కడ ఎప్పుడు జరిగిందంటే 2000 సంవత్సరంలో చిరంజీవి గారికి ఒక ప్రాణ స్నేహితుడు అండి, చాలా ప్రాణ స్నేహితుడు. చిరంజీవి గారు సినిమా హీరో కాకముందు నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ అండి. ఓకే, ఆయన పేరు ఇంజేటి చంద్రశేఖర్. వాళ్ళకి దివ్య జ్యోతిష స్కూల్ ఉండే దాదాపుగా 30 సంవత్సరాలు నడిపారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ మంచి వెల్ సెటిల్ అయిపోయారు. ఆయన 70 ఏళ్ళకి వచ్చేసి ఆయన స్కూల్ తీసేసాడు ఇప్పుడు. ఓకే, తర్వాత చాలా కాలం ఒక 30 ఏళ్ళు దివ్య జ్యోతిష కంప్యూటర్స్ కూడా ఉండేది. నేను దాదాపుగా 10,000 జాతకాలు నేను వాళ్ళకే ఇచ్చాను నేను. అయితే అప్పుడు ఇంత నాలెడ్జ్ ఉంది రాంబాబు, నువ్వెందుకు మా ఫ్రెండ్ చిరంజీవిని కలవమంటే నాకు తెలియదు శేఖర్ ఎవరు, నేను ఎవరు తీసుకెళ్తానంటే లేదు నువ్వు జాతకం రాయమంటే నేను మొత్తం జాతకాన్ని రాశాను సార్. ఆయన 22/8/1955 పుట్టాడు. పొద్దున 10:10 మొగల్తూరు నర్సాపూర్ వెస్ట్ గోదావరి, చిత్తానక్షత్రం 2వ పాదం, కన్యారాశి తులాలగ్నం. చాలా గొప్ప జాతకం అండి. ఆయన 1978లో గురు మహాదశ బిగినేది. గురువు ఆయనకి దశమస్థానంలో శని నక్షత్రం మీద ఉన్నాడండి. శని తులాలగ్నాన్ని చతుర్థ పంచమాధిపతిగా విపరీతమైన రాజయోగం చేస్తాడు. ఆ శని ఆయనకి లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉండి శశి మహాపురుష యోగం ఉందండి. ఆ శశి మహాపురుష యోగం ఉన్నవాడు ఖచ్చితంగా రాజకీయాలకు వస్తాడు సార్. ఓకే, ఇవన్నీ బేస్ చేసుకొని నేను చెప్పాను 2000 సంవత్సరంలో భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా రాజకీయాలకు వస్తారు సార్ అన్న. సార్ మీరు డైరెక్ట్ చిరంజీవి గారికి చెప్పారా? ఈ రోజు అడగచ్చు. ఇంజేటి చంద్రశేఖర్ పిలిపిస్తా ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడిస్తాం. తప్పు చేసినా తప్పు మేము స్ట్రైట్ ఫార్వర్డ్ రాశాం కాబట్టి మాకు ధైర్యం ఉంది. లేకపోతే ఆర్టికల్ లో ఉంది డైరెక్ట్ గా చిరంజీవి గారు చూసారా మీ జాతకం? ఆ రోజు ముఖ్యంగా ఉన్నా నేను, ఇంజేటి చంద్రశేఖర్, చిరంజీవి గారు. చిరంజీవి గారు మేడం నుంచి నడుచుకుంటూ ఇట్లా కిందకు వస్తూ నాకు దండం పెట్టాడు సార్. నేను మీ కాలు గోటికి పనికిరానంటే ఆయన ఒక మాట అన్నాడు, మీరు సరస్వతి పుత్రులండి, మీకు దండం పెట్టాలన్నాడు. అది మనిషి యొక్క సంస్కారం. అప్పుడు నేను చెప్పాను, సార్ మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తున్నారు సార్ అంటే నేను రానండి, మీ ప్రొడక్షన్ ఫెయిల్ అవుతుందన్నాను. అప్పుడు నేను సరదాగా ఒక మాట అన్నాను, ఏమండి నా ప్రొడక్షన్ ఫెయిల్ అయితే మీరు రాజకీయాలకు రాకపోతే నేను కడ్డాయి వేసుకొని మీరు చెప్పిన ఏరియాకి వస్తాను సార్. ఇదే మాట మీ చంద్రశేఖర్ని అడగండి. లోపు నా జాతకం అట్లాంటిదండి, సరస్వతి నక్షత్రం మూలా నక్షత్రం వచ్చేసిందంటే ఈ మాట తక్కువ. 2008 ఆగస్టు 26 తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. 8 సంవత్సరాల ముందు చెప్పాను. ఇదంతా సార్ ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారు పార్వతీ పరమేశ్వర అనుగ్రహం సార్. మా గురువుల మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి మా గురువుల అనుగ్రహంతో ఈ జ్యోతిషం చెప్తున్నాను. ఇప్పటిదాకా పాఠకులు ఆదరించారు. జస్ట్ 4 మంత్స్ బ్యాక్ నాకు మేజర్ హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చిందండి. ఆ భగవంతుడి దేవుని మళ్ళీ నేను కోలుకున్నాను.
నేను మూడు ప్రొడక్షన్స్ నావి పోయినాయి సార్. ఒకటి మొన్న వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందన్న అది పోయి అది పోయింది. అవును కేసీఆర్ గారు గెలుస్తారు అదొకటి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మూడు పోయినాయి అండి. ఈ విషయంలో నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు కాబట్టి ప్రొడక్షన్స్ పోయిన పోయినందుకు ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నన్ను క్షమించి మళ్ళీ యథాప్రకారంగా నన్ను ఆదరించాలని ప్రేక్షకులందరికీ నేను కోరుతున్నాను సార్. ఆదరిస్తారు సార్. ఎందుకంటే అంటే ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక 1% అయినా సరే మిస్టేక్ జరిగే అవకాశం లేదు చాలా వరకు ఉంటాయి. అవును. బట్ మీరు 100 అదే మీకు ఆల్రెడీ చెప్పారు స్ట్రైక్ రేట్ 100% లో 99.9% మీ స్ట్రైక్ రేట్ ఉంది. బట్ 1% మిస్ఫైర్ అయింది. బట్ అది కూడా మీరు చెప్పారు. అవును. ఒక్కొక్కసారి దేవుడే డైరెక్టర్ యాక్షన్ లో దిగుతాడని చెప్పడం కూడా జరిగింది. బట్ ఇప్పుడు మనం చూసాం కూడా అది ఎట్లా జరిగిందో అంటే మనకు క్లియర్ గా కనిపిస్తుంది కూడా జరిగే ఉండొచ్చు అనే విషయంలో. సో డెఫినెట్ గా ఆదరిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మీరు కళానిధి రాంబాబు గారు యాజ్ యూజువల్ గా మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.